ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. గుజరాత్లోని సూరత్లో ఏకంగా వజ్రాల గణపయ్య దర్శనమిస్తున్నాడు. వజ్రాల వ్యాపారి కనుభాయ్ అసోదరియ ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారు. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కూడా షురు అయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చాలా ప్రాంతాల్లో వెరైటీ వినాయకులను ప్రతిష్ఠించారు. బొజ్జ గణపయ్యను రకరకాల రూపాల్లో చూసుకుంటుంటారు భక్తులు. అందుకే వివిధ అలంకరణల్లో గణేశుడిని తయారు చేసుకుని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. గుజరాత్ సూరత్లోని ఓ వజ్రాల వ్యాపారి ప్రపంచంలోనే అత్యంత అరుదైన డైమండ్ గణపతికి పూజలు చేస్తున్నారు. వజ్రాల వ్యాపారి అయిన కనుభాయ్ 15 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం బెల్జియంలో పర్యటించాడు. ఈ సమయంలో ఆయన కొన్ని వజ్రాలను భారత్కు తీసుకొచ్చాడు. అయితే అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు కనుభాయ్ తండ్రికి కల వచ్చింది. దీంతో వజ్రాన్ని గమనించి చూడగా అందులో వినాయకుడి ఆకారం కనిపించింది. అప్పటి నుంచి ఆ వజ్ర వినాయకుడికి కనుభాయ్ కుటుంబం పూజలు చేస్తోంది. ఈ గణపతిని ఎవరికి ఇవ్వనని కనుభాయ్ చెబుతుంటారు. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ వజ్రమని తెలిపారు. ఈ వజ్రం ప్రత్యేక ఆకారంలో ఉండడం వల్ల దీనికి గిన్నిస్ రికార్డు సైతం లభించింది. అందుకే అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి మా కుటుంబం పూజలు చేస్తూ వస్తోందని కనుభాయ్ తెలిపారు. అయితే 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీసి ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులకు కూడా అనుమతిస్తారు. పరిమాణంలో ఇది కోహినూర్ వజ్రం కంటే పెద్దదని చెబుతుంటారు. ఈ వజ్రం ధర గురించి కనుభాయ్ వెల్లడించకపోయినా మార్కెట్లో దీని విలువ 600 కోట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.